Hey guys, welcome back to our channel Elegant Corner. So, in this video, we are going to talk about a project review PPT presentation in a simplified way. Content అనేది ఎలా ఉండాలి మనం చూద్దాము సో బేసిక్ గా మనం మళ్ళీ ఆన్లైన్ లోకి షిఫ్ట్ అవడం వల్ల ఈ పాండమిక్ సిచువేషన్స్ వల్ల చాలా వరకు రివ్యూస్ అనేది మనం ఆన్లైన్ లో ఇవ్వాల్సి ఉంటది కొన్నిసార్లు సో అలాగే నాట్ ఓన్లీ ఆన్లైన్ కొన్నిసార్లు మనం జనరల్ గా కాలేజ్ లో పిపిటి ప్రెజెంటేషన్ మన గ్రూప్ ఎవరైతే 4-5 మెంబర్స్ ఉంటారో మనందరం కలిసి ఒక పిపిటి ప్రెజెంటేషన్ ఇస్తే ఎంత సింపుల్ గా ఉండాలి ఏమేమి మెయిన్ మ్యాటర్స్ ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అండ్ ఆ మ్యాటర్ ని మనం ఎంత సింపుల్ గా ఎలా డెలివరీ చేయాలి అనేది వీడియోలో చూద్దాము సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే సో మీకు శాంపుల్ గా ఎగ్జాంపుల్ కి నేను ఒక పిపిటిని ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను స్లైడ్స్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటాయి ఒక ఫైనల్ ఇయర్ పిపిటిలో ఉండాల్సిన కంటెంట్స్ అన్ని ఒక జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ గా ఇందులో నేను చూపిస్తాను ఇది యాక్చువల్గా నా ఎంటెక్ థీసిస్ యొక్క పిపిటి అంటే నాట్ ఓన్లీ ఇన్డెప్త్ గా చేసింది కదా ఒక మీ ఒక వీడియోకి సంబంధించడానికి కోసం ఒక వీడియో చేయడానికి కోసం సింప్లిఫైడ్ వేలో షార్ట్ గా ఎడిట్ చేసిన పిపిటి ఇది సో యాక్చువల్గా పెట్టాలి ఎలాబరేట్ గా చెప్పాలంటే ఇంకా మనం మంచి కంటెంట్ ఎక్కువ పెట్టుకొని ఫర్ ద టైం బీయింగ్ మనం ఎలాబరేట్ చేసుకుంటే చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఈ పిపిటీలు ఏంటంటే ఒక సింప్లిఫైడ్ జనరలైజ్డ్గా బేసిక్గా మినిమం ఉండాల్సిన కంటెంట్స్ ఏంటి అసలు వాటిని ఎలా చెప్పాలి అసలు వాటి మీనింగ్ ఏంటో అనేది మనం చూద్దాము ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ స్లైడ్ ఏంటంటే ముందు మన టైటిల్ అనేది ఉండాలి మన ప్రాజెక్ట్ టైటిల్ ఏంటో డిస్ప్లే అవ్వాలి మన పేరు మన రోల్ నెంబర్ పిన్ నెంబర్స్ అవి ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ నెంబర్ అది ఇవ్వాలి తర్వాత ఎవరి గైడెన్స్లో చేస్తున్నామో వాళ్ళ గైడెన్స్ వాళ్ళ పేరు అనేది ఖచ్చితంగా మనం రాయాలి అండర్ ద సూపర్విజన్ అని అండర్ ద గైడెన్స్ ఆఫ్ అని ఆ గైడ్ పేరు అనేది మనం మెన్షన్ చేయాలి ఇది మనకి ఫస్ట్ స్లైడ్ అన్నమాట సో ఏంటంటే ఈ ఫస్ట్ స్లైడ్లో మన టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాము కమింగ్ టు ద సెకండ్ స్లైడ్ సో ఏదైనా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఫార్మాట్లో వాళ్ళు అంటే ఎవరైతే తీసుకుంటున్నారో మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాము ఎవరైతే మన ప్రజెంటేషన్ రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసి వాళ్ళకు ఒక ఒపీనియన్ రావాలన్నమాట ఓకే ఈ ప్రాజెక్ట్ అనేది బేసిక్గా ఈ జర్నల్ అంటే ఈ ఏరియా మీద బేస్ అయి ఉన్న పిపిటి ఆర్ ప్రాజెక్ట్ ఆర్ థీసిస్ అలాగా వాళ్ళకి ఒక వ్యూ ఒక ఒపీనియన్ రావాలి అంటే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ అనేది చూపిస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ కమింగ్ టు ద కంటెంట్ స్లైడ్ ఈ కంటెంట్ స్లైడ్ ఏంటంటే హార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్లా ఉంటుంది అనమాట ఏంటంటే బ్యాక్ బోన్ అంటే ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో ఏదైతే మీరు మీ బుక్ 100 pages బుక్లో థీసిస్ చేస్తాం కదా ఒక థీసిస్లో ఏమేమి ఉంటాయి ఒక 6-7 చాప్టర్స్ మెయిన్ చాప్టర్స్ అనేది ఉంటాయి ఓకే ప్రతి చాప్టర్లో సబ్ డివిజన్ ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో బేసిక్గా ఒక థీసిస్లో ఏదైతే మనం చూపిస్తామో చాప్టర్స్ కింద ఇండెక్స్ సో ఇండెక్స్ బుక్లో ఒక ఇండెక్సే మనకి ఇక్కడ మెయిన్గా కంటెంట్స్లో అనేది కనబడుతూ ఉంటుంది సో ఏమేమి ఉంటాయి మనకి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇంట్రడక్షన్ ఉంటుంది లిటరేచర్ రివ్యూ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఉంటుంది రిజల్ట్స్ డిస్కషన్స్ ఉంటాయి తర్వాత కంక్లూజన్ ఉంటుంది సో మనం కావాలంటే రిఫరెన్సెస్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు కానీ కొన్ని చోట్ల అయితే కంపల్సరీ యాడ్ చేయాల్సి వస్తుంది సో కంటెంట్ స్లైడ్ ఏంటంటే మన బుక్లో ఏదైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాప్టర్స్ అనేది ఉంటాయో ఆ చాప్టర్స్ అనేది ఇందులో రిప్రజెంట్ చేయడమే మనకి ఈ కంటెంట్ స్లైడ్ యొక్క మెయిన్ లక్ష్యం సో ఇది చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూసారా ఎక్కడ స్టార్ట్ అయింది అబ్స్ట్రాక్ట్ దగ్గర స్టార్ట్ అయింది ఎండింగ్ ఎక్కడైంది కంక్లూజన్ డిఫరెన్సెస్ వరకు మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నాము మనం ఏదైతే చేసాము అనేది ఇలా ఒక ఆర్డర్ వన్ స్టెప్ బై స్టెప్ ఆర్డర్లో మనం రిప్రజెంట్ చేస్తాము నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రజెంటేషన్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 pages 150 pages థీసిస్ తయారు చేశారనుకోండి బుక్ తయారు చేశారనుకోండి ప్రాజెక్ట్ ఐ మీన్ ప్రాజెక్ట్ సో ఆ బుక్ని మనం సమ్మరీ చేసి అంటే 100 pages కాస్త 1 pageలో రిప్రజెంటేషన్ అంటే ఒక సింప్లిఫైడ్ ఫార్మాట్లో మనం ఏదైతే చెప్దాం అనుకుంటున్నామో అసలు మన ప్రాజెక్ట్ దేని గురించి అయితే డీల్ చేసింది మనం ఏ ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసాము ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ వచ్చేసి డిటోరేషన్ ఆన్ కాంక్రీట్ డ్యూ టు యాసిడ్ అటాక్ అంటే కాంక్రీట్ యాసిడ్ అటాక్స్ వల్ల ఎలా పాడవుతుంది అనేది నా ప్రాజెక్ట్ సో దీనికి ఎలా చెప్పాను అబ్స్ట్రాక్ట్లో ఏమని చెప్పచ్చు ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని అంటే నేను ఇప్పుడు నా ప్రాజెక్ట్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొని మీ ప్రాజెక్ట్ అనేది ఎలా చెప్పాలో నేను ఇప్పుడు చెప్తాను కమింగ్ టు ద అబ్స్ట్రాక్ట్ అబ్స్ట్రాక్ట్ ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ నాది యాసిడ్ అటాక్ అని కాంక్రీట్ కదా జనరలైజ్డ్గా కాంక్రీట్ గురించి ఒక 2-3 లైన్స్ చెప్తారు అసలు కాంక్రీట్ అంటే ఏంటి అది ఇది అని చెప్పాక అసలు యాసిడ్ అటాక్ అనేది ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చెప్తారు అసలు ప్రజెంట్ ఉన్న స్టేట్ సినారియోలో తర్వాత ఏం చెప్తారంటే మీరు ఏదైతే మెటీరియల్స్ని తీసుకున్నారు
ఫర్ ఎగ్జాంపుల్ నేనంటే రెండు రకాల యాసిడ్స్ తీసుకున్నాను, నైట్రిక్ యాసిడ్ హెచ్సిఎల్ యాసిడ్ తీసుకొని వాటి మీద ఎలా యాక్ట్ అవుతుంది కాంక్రీట్ మీద అనేది నేను చేశాను, అంటే దాని మీద టెస్ట్ ప్రొసీజర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీద అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంక్రీట్ రీప్లేస్మెంట్ బేసిక్గా సివిల్ ఇంజనీరింగ్లో మనం బీటెక్ ప్రాజెక్ట్స్ చూసినట్టయితే ఎక్కువగా కాంక్రీట్ రీప్లేస్మెంట్స్ చూస్తూ ఉంటాము. వేరియస్ కాంక్రీట్ మెటీరియల్స్ లైక్ కాపర్ స్లాగ్ అని, ఫ్లై యాష్ అని, చాలా మెటీరియల్స్ లైక్ గ్రనైట్ పౌడర్ అని, సీషెల్స్ అని, మనకి చాలా అవైలబుల్గా ఉన్న మెటీరియల్స్ని కాంక్రీట్లో అంటే ఫైన్ అగ్రిగేట్లో కానీ కోర్స్ అగ్రిగేట్లో కానీ రీప్లేస్మెంట్ చేసి, లేకపోతే యాడ్ మిక్స్చర్ని రీప్లేస్మెంట్ చేసి మనం ఎక్స్పెరిమెంటల్ స్టడీ అనేది చేస్తూ ఉంటాము. సో అలా చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపర్ స్లాగ్ చేశారనుకోండి, మీరు కాపర్ స్లాగ్ గురించి చెప్తారన్నమాట. సో ఇన్ ద ప్రజెంట్ స్టేట్ ఐఎమ్ లైక్ రీప్లేసింగ్ ఫైన్ అగ్రిగేట్ విత్ సమ్ కాపర్ స్లాగ్, అలాగా లైక్ కోర్స్ అగ్రిగేట్ విత్ కాపర్ స్లాగ్, అలా ఏదైతే రీప్లేస్మెంట్ చేశారో ఆ రీప్లేస్మెంట్ గురించి మీరు చెప్పి, సో విల్ కంక్లూడ్, విల్ గో విత్ ద ఎక్స్పెరిమెంటల్ స్టడీ అండ్ విల్ గెట్ ద రిజల్ట్స్, విల్ సీ ద డిస్కషన్స్ అన్నట్టు చెప్తారన్నమాట. అంటే ఏంటంటే టోటల్గా రిజల్ట్స్ అనేది మీరు అబ్స్ట్రాక్ట్లో ఇవ్వరు, ఏదైతే చేయబోతున్నారు, ఏదైతే రీప్లేస్మెంట్ చేయబోతున్నారు లేదంటే ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారో అది ఒక్కటే మీరు చెప్తారు, రిజల్ట్స్ అనేది లాస్ట్లో చూద్దాము అన్నట్టు మీరు ఒక సమ్మరీ కింద మీరు ఇస్తారు. ఓకే, అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటో అర్థమైంది కదా, ఒక సమ్మరీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ని, నథింగ్ బట్ యువర్ అబ్స్ట్రాక్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఇట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో ఏం చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ కాంక్రీట్ ప్రాజెక్ట్స్ అండి, ఒకవేళ మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేసినా లేదా ఏదైనా డిజైన్ ప్రాజెక్ట్ చేసినా వాటి కోసం కూడా ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ ప్రాజెక్ట్ అనుకోండి, కాంక్రీట్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు. అంటే ఎవరికి తెలియదా కాంక్రీట్ గురించి అంటే అలా కాదు, జనరలైజ్డ్గా ఒక ఒక జస్ట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంక్రీట్ అనేది ఎలా ఉంటుంది, అసలే అది మీ ప్రాజెక్ట్కి ఎలా రిలేట్ అవుతుంది, సో తర్వాత మీరు ఏ మెటీరియల్స్ని కన్సిడర్ చేస్తున్నారు, ఆ మెటీరియల్స్కి ఏంటి సంబంధం, అలా ఒక ఇంట్రడక్షన్ పార్ట్. మీరు ఏదైతే మెటీరియల్స్ తీసుకున్నారో దాని గురించి డిస్క్రిప్షన్ లాగా ఇవ్వడాన్నే ఇంట్రడక్షన్ అని చెప్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనుకోండి, సాఫ్ట్వేర్ గురించి చెప్పచ్చు, ఈ ట్యాబ్స్ అని, స్టాడ్ ప్రోలో డిజైన్ అని, లేదంటే ఏదైనా డిజైన్ అనాలిసిస్ చేశారనుకో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ గురించి చెప్తారు. అలా చెప్పి ఆ సాఫ్ట్వేర్లో మీరు ఏదైతే అనలైజ్ చేయబోతున్నారో వాటి గురించి డిస్కస్ చేస్తారు. సో కాంక్రీట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తారు, కాంక్రీట్ గురించి ఇంట్రడక్షన్ చెప్తారు. సో నా ప్రాజెక్ట్లో ఏం చేశాను, నేను యాసిడ్ గురించి స్టడీ చేస్తాను కాబట్టి అసలు యాసిడ్ అటాక్ అంటే ఏంటి, డిఫరెంట్ యాసిడ్స్ అటాక్ ఆన్ కాంక్రీట్ అంటే ఏంటి అనేది మీరు చూపిస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే అవుతున్నాయి చూసారు, ఇవన్నీ ఇంట్రడక్షన్లో వస్తాయన్నమాట. సో స్టెప్ బై స్టెప్ ఇంట్రడక్షన్లో లైక్ యాసిడ్ అటాక్ ఆన్ కాంక్రీట్ అని, మళ్ళీ అందులో సబ్ డివిజన్స్ అసలు యాసిడ్ అటాక్ ఎన్ని రకాలుగా ఉంటుంది, తర్వాత వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్ అటాక్ ఆన్ కాంక్రీట్ ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది, దానివల్ల ఇల్ ఎఫెక్ట్స్ అనేది ఎలా వస్తాయో అవన్నీ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదైనా రీప్లేస్మెంట్ ప్రాజెక్ట్ చేశారనుకోండి, మీరు జీజీబీఎస్ కానీ సిలికా ఫ్యూమ్ కానీ చేశారనుకోండి రీప్లేస్మెంట్, ఫస్ట్ మీరు ఏం చెప్తారు కాంక్రీట్ గురించి చెప్తారు. ఏ చూడండి ఈ స్లైడ్ డిస్ప్లే చేస్తాను, ఓకే చూడండి ఈ స్లైడ్లో ఏముంది, మనకి ఇంట్రడక్షన్ ఉంది, కాంక్రీట్ ఒక కాంక్రీట్ అంటే ఏంటి, కాంక్రీట్ అండ్ ఇట్స్ ఇంగ్రీడియంట్స్, తర్వాత యాసిడ్ అటాక్, తర్వాత డిఫరెంట్ యాసిడ్, అలా ఉంది కదా. మీరు ఎలా చేస్తారు, జనరలైజ్డ్గా కాంక్రీట్ అంటే ఏంటో రాస్తారు, తర్వాత వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూ హ్యావ్ టేకెన్ అప్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్, లైక్ సిలికా ఫ్యూమ్ అంటే ఏంటో రాస్తారు, అసలు సిలికా ఫ్యూమ్ ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, వెదర్ ఇట్ వాస్ గివింగ్ ఏ బైండింగ్ ప్రాపర్టీస్ విత్ కంపేర్ టు వైల్ ఇట్ వాస్ మిక్సింగ్ టు ద కాంక్రీట్, అలాగా అసలు దానికి ఆ బైండింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయా, మీ ఎక్స్పెరిమెంట్లో అది ఎందుకు కన్సిడర్ చేశారు, లేకపోతే కాపర్ స్లాగ్ అయితే కాపర్ స్లాగ్, సీషెల్స్ అయితే సీషెల్స్, ఒకవేళ అలా వేరియస్ మెటీరియల్స్ మనకు అనేది అవైలబుల్లో ఉన్నాయి, బ్రాంజ్ అని అదని ఇదని చాలా రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఐరన్, అలా ఏ మెటీరియల్స్ని రీప్లేస్ చేసి ఆ మెటీరియల్ గురించి డిస్క్రిప్షన్ అనేది ఇస్తారన్నమాట, ఆ ప్రాపర్టీస్ చెప్పడం కానీ, అసలు ఆ మెటీరియల్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది, సో ఆ మెటీరియల్ మనం ఎలా తెచ్చుకున్నాము. సో అలాంటి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఖచ్చితంగా మనం ఈ ఇంట్రడక్షన్లో ఖచ్చితంగా కాంక్రీట్ దగ్గర నుంచి ఏదైతే మెటీరియల్స్ తీసుకుంటున్నామో దాని గురించి కంపల్సరీ అయితే ఇవ్వాలి. తర్వాత వచ్చేసి మనకి లిటరేచర్ రివ్యూస్, లిటరేచర్ రివ్యూస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. లిటరేచర్ రివ్యూ అంటే మీనింగ్ ఏంటంటే మనలాంటి ప్రాజెక్ట్ మన సీనియర్స్ అంటే మన ముందు సెక్షన్ వాళ్ళు కాదు, ఆల్రెడీ సైంటిస్టులు కానీ చాలామంది మనకి పేపర్స్ అనేది పబ్లిష్ చేస్తారు జర్నల్స్లో, మనం ఇంజనీరింగ్ జర్నల్స్ అని మీకు ఐడియా ఉంటాయి కదా, ఇంజనీరింగ్ జర్నల్స్లో ఆ పేపర్స్ అనేది పబ్లిష్ చేస్తారు. మనం గూగుల్ చేసినట్టయితే మనకి చాలా స్టఫ్ అనేది దొరుకుతుంది, అంటే మనలాంటి రీప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫ్లై యాష్ రీప్లేస్మెంట్ చేస్తున్నారనుకోండి సిమెంట్లో, సో ఫ్లై యాష్ తగిన ప్రాజెక్టులు ఆల్రెడీ మన సీనియర్స్ ఐ మీన్ సైంటిస్టులు కానీ డాక్టరేట్స్ కానీ లేకపోతే మనలాగా మన ప్రీవియస్ బ్యాచెస్ వాళ్ళు కానీ వేరే కాలేజెస్లో వేరే యూనివర్సిటీస్లో
వేరే ఎడ్యుకేషనల్ బోర్డ్స్లో ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఇదే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ స్టడీ చేస్తుంటారు. సో అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ రాయాలన్నమాట. దీస్ ఆర్ ద వేరియస్ లిటరేచర్ రివ్యూస్ విచ్ ఆర్ వెరీ క్లోజ్లీ ఇనఫ్ టు మై ప్రాజెక్ట్. అంటే మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు, నాలాగే వీళ్ళు కూడా మా సీనియర్స్ నాకన్నా ముందు సో అండ్ సో డేట్ సో అండ్ సో ఇయర్లో వీళ్ళు పేపర్ పబ్లికేషన్ అనేది చేశారు, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ వర్క్ అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, రామ్ ప్రసాద్ అని సమ్వన్, ఇతను 2008లో ఇలాంటి రీప్లేస్మెంట్ చేశాడు, ఫ్లై యాష్ని రీప్లేస్ చేశాడు. ఎంత పర్సెంట్ చేశాడు, 10%, 20%, 30% రీప్లేస్మెంట్ చేశాడు అలాగా ఫైన్ అగ్రిగేట్లో. సో నేనేం చేయబోతున్నాను, 35%, 45% అలాగ సంథింగ్ పర్సంటేజ్ వేరియేషన్ ఏదైతే ఉందో అది మీరు చెప్తారన్నమాట. సో ఈ లిటరేచర్ రివ్యూస్ నేను దగ్గర పెట్టుకొని ఒక 5 to 6 లిటరేచర్ రివ్యూస్ మీ పీపీటీలో ఉండాలి. బుక్లో అయితే కంపల్సరీ ఒక 10 or 8 కంపల్సరీ మినిమం ఉండాలి. సో ఈ లిటరేచర్ రివ్యూస్ని మీరు బేస్ చేసుకుని ఏం చెప్తారంటే, వీళ్ళు ఇలా చేశారు, ఓకే అట్ లాస్ట్ నేను ఇలా చేయబోతున్నాను. సో వీళ్ళు గైడెన్స్ తీసుకొని వీళ్ళు ప్రాజెక్ట్స్ని వీళ్ళు తీసేసి వీళ్ళు పేపర్ పబ్లికేషన్ని నేను దగ్గర పెట్టుకొని నేను వీళ్ళు ఏం ఎక్స్పెరిమెంట్ స్టడీ చేశారు, ఏం కనుక్కున్నారు, సో వాళ్ళ దగ్గర నుంచి నేను ప్రాజెక్ట్ అనేది ఎలా డెవలప్ చేసుకుంటాను అనేది మీరు కంపల్సరీ చూపించాలి. అండ్ లిటరేచర్ రివ్యూస్ తర్వాత అంటే ఈ మధ్యలో కూడా మీరు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ చూపించవచ్చు, మీ ఇష్టం అది. ఆబ్జెక్టివ్స్ అనేది కంపల్సరీ చూపించాలని చెప్తాను నేనైతే. అంటే యాక్చువల్గా ఇందులో నేను డిస్ప్లే చేయలేదు కానీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మీరు ఇలాంటి రీప్లేస్మెంట్ చేస్తున్నారు, ఈ రీప్లేస్మెంట్ నుంచి మీరు ఇలాంటి అవుట్పుట్ ఇవ్వబోతున్నారు, సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ స్టడీ చేయబోతున్నారు అనేది ఒక ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అవుతుంది. కమింగ్ టు ద మెథడాలజీ, మెథడాలజీ అంటే ఏంటి, ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడాలజీ ఎలా వస్తుందంటే, మిక్స్ డిజైన్ చేస్తారు, ఏదైతే M40, M50, లేకపోతే అలా మిక్స్ డిజైన్ M30, లేకపోతే M20 వాటికైతే ఆల్రెడీ డిజైన్ చేసి ఉంటాయి కాబట్టి ఆ పారామీటర్స్ ప్రకారం మెటీరియల్స్ అనేది గ్యాదర్ చేసుకోవడం, సిమెంట్ ఫైన్ అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ వాటర్ అంతా తీసుకొని దీని నుంచి మిక్స్ డిజైన్ చేసినట్టు చూపించి ఆ మెటీరియల్స్తో మనం ముందు ప్రిలిమినరీ టెస్ట్లు అనేది చేస్తామన్నమాట. అంటే ఏంటంటే మెథడాలజీ బేసిక్గా ఏం చెప్తుందంటే, ఏదైతే మన మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకొని ఎక్స్పెరిమెంటల్ స్టడీ ఎంతవరకు తీసుకొచ్చాము. సో ఇప్పుడు అంతా పేపర్ వర్క్ చేసామండి, ఎక్కడి నుంచి ఎక్కడ అబ్స్ట్రాక్ట్ దగ్గర నుంచి లిటరేచర్ రివ్యూ వరకు మనం పేపర్ వర్క్ చేసాం. అంటే చెప్పాలంటే మిక్స్ డిజైన్ కూడా పేపర్ వర్కే చేస్తాం. మిక్స్ డిజైన్ తర్వాత నుంచి మెటీరియల్స్ అనేది ఎలా గ్యాదర్ చేసుకున్నాం, మన ప్రాజెక్ట్కి ఏమేమి మెటీరియల్స్ గ్యాదర్ చేసాం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ గ్యాదర్ చేసాం, సో ఆ మెటీరియల్స్ అందరినీ దగ్గరికి తెచ్చుకొని ఆ మెటీరియల్స్ నుంచి మీరు ఏదైతే చేయబోతున్నారు, ఆ మెటీరియల్స్ మీద బేసిక్ టెస్ట్లు ఉంటాయి కదా, లైక్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఫైన్నెస్, అలా ఈ బేసిక్ టెస్ట్లు ఏదైతే చేశారు, స్లంప్ వాల్యూ, వర్కబిలిటీ, ఇవన్నీ చేస్తామన్నమాట. ఇవన్నీ చేశాక తర్వాత ఏం చూపిస్తాం మనం, క్యూబ్స్ క్యాస్ట్ చేయడం, స్పెసిమెన్స్ని క్యాస్ట్ చేయడం, బీమ్స్ని క్యాస్ట్ చేయడం, సిలిండర్స్ని క్యాస్ట్ చేయడం, క్యూబ్స్, ఇలా వేరియస్ స్పెసిమెన్స్ని మౌల్స్లో క్యాస్ట్ చేయడం వరకు చూపిస్తాం అన్నమాట, క్యూరింగ్ వరకు చూపిస్తాం. సో మెథడాలజీ అంటే అర్థమైంది కదా, మిక్స్ డిజైన్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, మెటీరియల్స్ గ్యాదరింగ్, మెటీరియల్స్ గ్యాదరింగ్ తర్వాత మెయిన్ ప్రిలిమినరీ టెస్ట్లు, ఆ టెస్ట్ తర్వాత ఏం చేస్తారు, మౌల్స్లో క్యూబ్స్ని క్యాస్ట్ చేయడం, తర్వాత ఏంటంటే వాటిని క్యూర్ చేయడం వరకు మీరు చూపిస్తారు. చూడండి ఇక్కడ నేను యాసిడెటాకాన్ కాంక్రీట్ చేశాను కాబట్టి మిక్స్ డిజైన్ చేశాను, మిక్స్ డిజైన్ తర్వాత ఎక్స్పెరిమెంటల్ స్టడీ, ఆ వాటిని మనం వాటర్లో ఇమ్మర్స్ చేసి క్యూరింగ్ చేసినట్టు, ఈ యాసిడ్లో క్యూర్ చేసినట్టు అలా చూపిస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నారు అబ్జర్వేషన్ అని. సో అలా క్యూరింగ్ ప్రాసెస్ వరకు చూపిస్తాం. తర్వాత చేసేది ఏంటంటే టెస్ట్ కండక్టెడ్, ఏవైతే టెస్ట్లు మనం కండక్ట్ చేసామో ఆ టెస్ట్లని మనం ఇక్కడ చూపిస్తాం. అయితే ఎక్స్పెరిమెంట్స్ మనం కండక్ట్ చేసాం, ఏ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తాం, బేసిక్గా మనకు అందరికీ తెలుసు కంప్రెసివ్ స్ప్లిట్ ఫ్లెక్చర్ అనేది మెయిన్ బేసిక్ టెస్ట్. ఎందుకు, కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ పారామీటర్స్ తెలుసుకోవడానికి. సో ప్రతి మనం ఏదైతే క్యూబ్స్ కానీ స్పెసిమెన్ అదేంటి బీమ్స్ కానీ సిలిండర్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ అదే మనకున్న ఎక్విప్మెంట్లో యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో అది పెట్టేసి మనం పైనుంచి లోడ్ అప్లై చేసి దాని రిజల్ట్స్ అనేది చూసి నోట్ చేసుకుంటూ ఉంటాం. అంటే చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఇదంతా ఎందులోకి వస్తుంది అంటే ఎక్స్పెరిమెంటల్ స్టడీలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రీప్లేస్మెంట్ చేశారనుకోండి, ఆ రీప్లేస్మెంట్ గురించి మెటీరియల్ గ్యాదరింగ్ అంతా మెథడాలజీలో రాస్తారు, తర్వాత క్యూబ్స్ అది క్యాష్ చేయడం కూడా రాస్తారు, ఆ మెటీరియల్ని అందులో యాడ్ చేసుకొని సిల్కా ఫ్యూమ్ కానీ కాపర్ స్లాగ్ కానీ అందులో యాడ్ చేసేసి ఒక క్యూబ్స్ స్పెసిమెన్స్ అనేది చేయడం అనేది చూపిస్తారు. చూపించి తర్వాత ఏం చేస్తారు, ఎక్స్పెరిమెంటల్ స్టడీలో ఆ స్పెసిమెన్ ఫర్ 7 days, 28 days అలా క్యూరింగ్ అయిపోయాక 60 days ఆ స్పెసిమెన్ తీసుకెళ్లి మిషన్ కింద పెట్టి మీరు పైనుంచి లోడ్ అప్లై చేసినట్టు ఆ పిక్చర్స్ కంపల్సరీ మీరు తీసుకుంటారు, ఆ పిక్చర్స్ ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి చూపిస్తారు అన్నమాట, ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతున్నట్టు. తర్వాత ఏంటి, అట్ లాస్ట్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్స్ అన్నమాట. ఈ రిజల్ట్స్ అండ్ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇక్కడ 2 యూస్ చేయాలి, టేబులర్ కాలమ్స్ యూస్ చేసి మీరు అక్కడ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలి, 7 days కి, 28 days కి, 60 days కి ఎంత వేరియేషన్ ఉంది, లోడ్ వేరియేషన్ ఎంత ఉంది, ఎక్కడ ఫెయిల్ అవుతుంది, లైక్ మనకి ఆప్టిమం వాల్యూ ఎక్కడ వస్తుంది, అంటే సర్టెన్ వాల్యూ దగ్గర లోడ్ ఓకే యాక్ట్ అవుతుంది, ఇంత రీప్లేస్మెంట్ చేస్తే ఇంతకన్నా లోడ్ ఎక్కువ
అప్లై చేస్తే ఈ రీప్లేస్మెంట్లో ఇది ఫెయిల్ అవుతుంది అలా చెప్పడాని కోసమే మీకు ఇదంతా ఈ కంప్రెసివ్ స్ట్రెంత్కి మీరు చూపిస్తారు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూపిస్తారు ఎంత ఎలాగా స్ట్రెంత్ పారామీటర్ తీసుకుంటుంది తర్వాత ఎలా డిక్రీస్ అవుతుందో చూపిస్తారు తర్వాత వచ్చేసి స్ప్లిట్ టెన్సైల్ అలాగే మనకి ఫ్లెక్చర్ ఏవైతే టెస్ట్లు మనం కండక్ట్ చేసామో ఆ టెస్ట్లు అనేది మనకి ఇలా చూపించి దాని మీద ఎంత రిజల్ట్స్ ఎలా వచ్చాయి దానికి గ్రాఫ్ అనేది రిప్రజెంటేషన్ అనేది చేసి చూపిస్తారు అట్ లాస్ట్ ఏం చూపిస్తారంటే కంక్లూజన్స్ చెప్తారనమాట కంక్లూజన్స్లో ఖచ్చితంగా ఒక కొద్దిగా థిరిటికల్గా ఉండాలి కొద్దిగా మీరు వాల్యూస్ ఏదైతే ఎంత పర్సంటేజ్ రీప్లేస్ చేశారు ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో అది కూడా చూపించాలి సో ఏంటంటే మీరు అవుట్పుట్ అంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మీరు ఏం తెలుసుకున్నారు కంక్లూజన్ అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి లైక్ సో అండ్ సో ఈ వాల్యూస్ ఈ యాసిడ్గా వాడడం వల్ల లేకపోతే ఈ మెటీరియల్ వాడడం వల్ల సో అండ్ సో కాంక్రీట్ ఓకే దాని స్ట్రెంత్ పారామీటర్ అనేది వస్తుంది సో ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఈ వాల్యూస్ దగ్గర ఎంత పర్సంటేజ్ 20% రీప్లేస్మెంట్ దగ్గర అది ఫెయిల్ అవుతుంది 30% రీప్లేస్మెంట్ వరకు దగ్గర ఫెయిల్ అవుతుంది లేకపోతే 25% రీప్లేస్మెంట్ వరకు ఓకే అంతకన్నా ఎక్కువ పెరుగుతుంటే ఇన్ని డేస్కి 60 డేస్కి ఇది ఫెయిల్ అవుతుంది అలాగా కొద్దిగా పర్సంటేజెస్ ఆ వాల్యూస్ రిప్రజెంటేషన్ అనేది కంక్లూజన్లో కంపల్సరీ చూపించాలి సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో దాని యొక్క అవుట్పుట్ అనేది ఈ కంక్లూజన్లో మనం ఇస్తాము సో దాన్నే ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాము సో దీని తర్వాత కంక్లూషన్ తర్వాత ఏంటంటే రిఫరెన్సెస్ మనం పెట్టుకోవచ్చు రిఫరెన్సెస్ ఏంటంటే మీరు ఇది ఈ ఎక్స్పెరిమెంట్ వర్క్స్ చేసినప్పుడు ఏం టెక్స్ట్ బుక్స్ MSCT కానీ లేదంటే వేరియస్ ఒక సాఫ్ట్వేర్ అనుకోండి ఏమైతే లింక్స్ గూగుల్లో ఏదైతే చూసి మీరు డంప్ చేసుకున్నారో మెటీరియల్ని కానీ ఏదైతే చూసి మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు తెలుసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారో అంటే ఏంటంటే గైడెన్స్కి ఏదైతే బుక్స్ కానీ ఏదైనా జర్నల్స్ కానీ ఏదైనా లింక్స్ గూగుల్ వెబ్ లింక్స్ కానీ ఏదైతే రిఫర్ చేశారో ఆ లింక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది అది రిఫరెన్సెస్ యాక్చువల్గా నేను దీంట్లో రిప్రజెంట్ చేయలేదు కానీ అది ఇక్కడ రిప్రజెంట్ చేయాలి సో బేసిక్గా అట్ లాస్ట్ థ్యాంక్ యూ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు అందరూ చెప్తున్నప్పుడే మీ గైడ్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఎవరైతే మీ PPTని రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో దీనివల్ల ఈ PPTs ఈ విధంగా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే చూడండి ఇక్కడ కంటెంట్ స్లైడ్ చూపిస్తున్నాను ఈ ఫార్మాట్లో మీరు పెట్టుకోండి వెదర్ ఇట్ మే బి కాంక్రీట్ ప్రాజెక్ట్ అంటే కాంక్రీట్ రీప్లేస్మెంట్ ప్రాజెక్ట్ అయినా లేదంటే ఏదైనా మీరు ఈ ట్యాప్స్ కానీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అయినా లేకపోతే డిజైన్ ప్రాజెక్ట్ అయినా మీరు ఈ స్టెప్స్ కనుక ఫాలో అయితే మీ ప్రాజెక్ట్ అనేది మంచి అవుట్పుట్ PPT ప్రజెంటేషన్ కానివ్వండి మీ బుక్లో కంటెంట్స్ కానివ్వండి చాలా బాగుంటాయి చూడండి ఒక స్టెప్ బై స్టెప్ ఉంది లైక్ అబ్స్ట్రాక్ట్ ఇంట్రడక్షన్ లిటరేచర్ రివ్యూ మెథడాలజీ ఎక్స్పెరిమెంటల్ స్టడీ లైక్ రిజల్ట్స్ అండ్ డిస్కషన్స్ కంక్లూజన్స్ అట్ లాస్ట్ రిఫరెన్సెస్ అండ్ సో ఒక ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ ఎక్కడ బ్రేక్ లేకుండా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వచ్చింది అనేది మనం ఇలా పెట్టినట్టయితే మనకు బాగా తెలుసుకుంటాము సో అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క మీనింగ్ మీరు తెలుసుకోవాలి అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి లిటరేచర్ రివ్యూ అంటే ఏంటి అసలు ఇంట్రడక్షన్లో ఏం చెప్పాలి మెథడాలజీ అంటే ఏంటి కాంక్రీట్ ప్రాజెక్ట్స్లో రిజల్ట్స్ డిస్కషన్స్ అంటే ఏంటి ఎక్స్పెరిమెంటల్ స్టడీలో ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము సో ఇలాంటి స్టఫ్ అనేది మీ బ్రెయిన్లో అనేది మనం తెలుసుకున్నామంటే ఈజీగా మన ప్రాజెక్ట్ అనేది బాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు మన PPT సో ఖచ్చితంగా ఇలాంటి వేలో మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ కానీ బార్ చార్ట్స్ కానీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కానీ మీరు ఉంటున్నప్పుడు పిక్చర్ తీసుకొని ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అలాంటి పిక్చర్స్ చూపిస్తూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ చేస్తే మీకు మంచి ఎఫెక్టివ్ వేలో మంచి అవుట్పుట్ మీరు అనేది ఇవ్వగలరు సో ఐ హోప్ సో మీకు ఇది బాగా అందింది అనుకుంటాను ఈ దీని యొక్క PPT ఒక సింప్లిఫైడ్ రివ్యూ అనేది ఎలా ఇవ్వాలో సో దీనికి కావాలంటే మనం ఇంకా ఎలాబరేట్ చేసుకొని సబ్ డివిజన్ చేసుకొని ఇంకా మంచి స్లైడ్స్ ఇంకా ఇన్కార్పొరేట్ చేసుకొని మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మీ ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఫర్ ద టైమ్ బీయింగ్ అంటే సింప్లిఫైడ్ వేలో ఎలా అర్థం అవ్వాలని కోసం ఒక సింప్లిఫైడ్ ఫార్మాట్ని నేను చూపించాను సో దీంట్లో మీరు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా ఒక 20 స్లైడ్స్ మీరు పెట్టారనుకోండి చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా టైం కూడా మేనేజ్ అవుతుంది సో అలా కాకుండా ఒక 10 స్లైడ్స్ అలా పెట్టారంటే మంచి అవుట్పుట్ అనేది మీరు ఇవ్వలేకపోవచ్చు సో మ్యాక్సిమం మీరు ఒక 15-20 స్లైడ్స్ కంపల్సరీ మీ ప్రాజెక్ట్లో ఉండేలా చూసుకొని ఈ కంటెంట్స్ ఏదైతే చెప్పానో అవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసినట్టు అప్డేట్ మీకు అనేది వస్తుంది అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.